హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు మొదటి ప్రసాదమైన కట్టె పొంగలి ఎలా చేయాలో చూపిస్తున్నా. వెల్కమ్ టు అర్ణా కిచెన్ అండ్ టిప్స్. ఈ కట్టె పొంగలి కోసం 150 గ్రాముల బియ్యాన్ని కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద బాండి పెట్టి అందులో 100 గ్రాముల పెసరపప్పుని వేసి మంటని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ వేయించుకోండి. ఇలా వేయించుకున్న పెసరపప్పుని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలో 1 కప్పు బియ్యం పెసరపప్పుకి 5 కప్పుల నీటిని యాడ్ చేసుకోండి. కొలతల్లో అయితే బియ్యం పెసరపప్పు 2 క్వాంటిటీ 1/2 కేజీ. ఈ 1/2 కేజీ బియ్యానికి 5 కప్పుల నీటిని యాడ్ చేసుకున్నా. ఇలా వాటర్ వేశాక అందులో మీ రుచికి సరిపడా ఉప్పుని వేసి వాటర్ని ఇలా తెల్ల కాగనివ్వాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం కడిగి ఉంచుకున్న బియ్యం అలాగే వేయించుకున్న పెసరపప్పుని వేసి ఈ మిశ్రమం మొత్తాన్ని ఒకసారి కలియతిప్పి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 5-6 నిమిషాలకి ఈ మనం పెట్టిన ఈ పప్పు బియ్యంలోని నీరు మొత్తం ఇంకిపోయి మనకి ఇది చాలా మెత్తగా సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా ఈ కన్సిస్టెన్స్లో ఉడికినప్పుడు మనకి ఇది సిద్ధమైనట్టు. చూడండి, నీరు మొత్తం ఇంకిపోయి అన్నం కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎక్కడా కూడా మెతుకు అనేది గట్టిగా ఉండదు. ఇలా రెడీ అయిన ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక బాండీ పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులో 2.5 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. కొలతల్లో అయితే 50 గ్రాముల నెయ్యిని యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి హీట్ అయ్యాక ఇందులో సన్నగా చాప్ చేసిన అల్లం ముక్కలు అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. ఈ పచ్చిమిర్చి కారం లేకుండా ఉన్నవైతే చాలా రుచిగా ఉంటుంది. ఇలా పచ్చిమిర్చి అల్లాన్ని వేయించుకున్నాక ఇందులో 1 గుప్పెడు జీడిపప్పుని కూడా వేసుకోండి. దీనికి మిరియాల ఘాటు సరిపోతుంది, వేరేగా కారం అంటూ యాడ్ చేయనవసరం లేదు. అందుకే పచ్చిమిర్చిని కూడా మంట లేకుండా ఉన్న కాయలని వేసుకోండి. ఇలా పచ్చిమిర్చి అలాగే అల్లం జీడిపప్పు వేగాక ఇందులో 1 టీ స్పూన్ దాకా మిరియాలని యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి. ఈ మిశ్రమం మొత్తం వేగాక ఇందులో 1 గుప్పెడు కరేపాకుని వేసి ఒకసారి మొత్తాన్ని కలియతిప్పి దీన్ని మనం ముందుగా ఉడికించి పెట్టుకుని ఉంచిన పెసరపప్పు బియ్యంలో యాడ్ చేసుకోవాలి. ఇలా మనం వేయించుకున్న తాలింపుని వేశాక ఈ తాలింపులోని నెయ్యి ఫ్లేవర్ మొత్తం అన్నానికి పట్టేలా అడుగు నుంచి మొత్తాన్ని కలియతిప్పండి. ఇలా ఈ తాలింపు మిశ్రమం అన్నంలో మొత్తాన్ని కలియతిప్పాక మూత పెట్టి 5-6 నిమిషాలు పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇలా చేయడం వల్ల ఈ మిరియాలు అలాగే తాలింపు ఫ్లేవర్ అన్నానికి చక్కగా పడుతుంది. 5-10 నిమిషాల తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసి అమ్మవారికి నివేదించండి. అంతే, ఎంతో రుచిగా అలాగే చాలా సులభంగా చేసే కట్టి పొంగలి రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.